నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారు పోలీసులు. సుల్తానాబాద్ ఓదల మండలం నుండి సుమారు 276 మంది వలస కార్మికులను కరీంనగర్ రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడ నుండి ప్రత్యేక రైలు ద్వారా వారి స్వస్థలాలకు ఒరిస్సాకు పంపనున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ, రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని ఓదల, సుల్తానాబాద్ తదితర మండలాల నుండి వలస కార్మికులను తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సంజీవ్, సిఐ గడ్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారము ఒరిస్సా మైగ్రేట్ లేబర్స్ని ఇక్కడ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, ధర్మారం ఈ లిమిట్స్లలో ఇక్కబడ్డీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒరిస్సా మైగ్రేట్ లేబర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి దాదాపుగా ఈరోజు 800 చిల్లర 800 మందిని వరకు మనకు అకామిడేట్ చేట్టు మన కలెక్టర్ గారి ఆదేశాన్ని మా సిపి గారి మొత్తం ఇవాళ ఈ సర్కిల్ నుంచి 2070 అంటే జిల్లా మన జిల్లాలో ఇవాళ 800 చిల్లర మాత్రం మనం పంపడం జరుగుతుంది. వీళ్ళందరికీ మనకు కరీంనగర్లో ట్రైన్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళని అకామిడేట్ చేసి వాళ్ళని ఒడిశాకు పంపడం జరుగుతుంది. మా సిపి రామగుండం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వలస వచ్చిన ఇక్కడ ఈ వాదులను అందరినీ వాళ్ళ సొంత గ్రామాలకు సురక్షితంగా చేర్పించాలనేది వారి ఇన్స్ట్రక్షన్స్. అదేవిధంగా నాకు ఈ పెద్దపల్లి జిల్లాకు ఇక్కడి నుండి డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుండి తీసుకెళ్ళి కరీంనగర్ ఈరోజు 12:10 కరీంనగర్ ట్రైన్లో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళ స్వగ్రామాలకి పంపించాలని చెప్పి వి సత్యనారాయణ ఐపీఎస్ రామగుండం సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మాకు చెప్పడం జరిగింది. తన బర్త్డే వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నాడు ఓయు. ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా, కేకులు కట్ చేయకుండా, విందు వినోదాల్లో పాల్గొనకుండా పేదవారికి పట్టెడన్నం పెట్టి శభాస్ తెచ్చుకుంటున్నాడు యువకుడు. సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన తుమ్మ నిశాంత్ తన బర్త్డే రోజున స్థానిక సుల్తానాబాద్లోని పారిశుద్ధ కార్మికులకు, అలాగే చేనేత కార్మికులకు చికెన్ రైస్ 40 మందికి అందజేసి నిరుపేదల ఆఖరి తీర్చారు. అంతేకాదు 400 మజ్జిగ ప్యాకెట్లను రోడ్డుపై వెళ్తున్న వారందరికీ పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎంతో మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని, ఈ సమయంలో బర్త్డే రోజున కేకులు కట్ చేసి బిందులు వినోదాలు చేసుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, అందుకే జన్మదినం రోజున నిరుపేదలకు ఒక పూటైనా భోజనం అందించాలని అనిపించిందని అంటున్నాడు నిశాంత్. బర్త్డే రోజున అన్నదానం చేయడం పట్ల నిశాంత్ను స్థానికులు అభినందించారు. ఈరోజు పుట్టిన సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లోని నిరుపేదలకు మరియు చేనేత కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా నిరుపేదలకు అన్నం లేకపోవడంతో చాలా దీనస్థితిలో ఉండడం వల్ల ఈ ఆలోచన వచ్చింది. ఈ ప్రతి ఒక్కరూ తన పుట్టినరోజు వేడుకలు ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఇలా నిరుపేదలకు అంటే అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం కాబట్టి అందరూ
అన్నదానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మా పెద్దన్నయ్య కుమారుడైన అట్లాంటి తుమ్మ నిశాంత్ పుట్టినరోజు సందర్భంగా తనకు సంకల్పం ఉన్నది. ఏమంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో బాబాయ్ ఎవరు తినడానికి తిండి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఎలాంటి అంగుల ఆడంబరాలు లేకుండా బర్త్డేలో కేకులు గీకులు కట్ చేయడంతో ఇదంతా అంగం అయిపోతుంది. అలా కాకుండా నేను ఒక పది మందికి అన్నం పెట్టి నేను ఒక స్ఫూర్తిగా నిలుస్తానని చెప్పి తను నాతో చెప్పడంతో అలాగే పెడదామని చెప్పితే ఈరోజు చేనేత కార్మికులకు పారిశుద్ధ కార్మికులకు మరియు భిక్షాటం చేసే నిరుపేదలకు మేము దాదాపు ఒక 30-35 మందికి అన్నదానం చేయడం జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగడి మందిగూడ గ్రామంలో పిడుగుపాటుకు 2 గేదె దూడలు చనిపోయాయి. నివాస ప్రాంతంలో ఉంటున్న చింత చెట్టుపై పిడుగుపడడంతో సమీపంలోని చింత చెట్టు కింద ఉన్న పొన్నం కర్ణాకర్ అనే రైతుకు చెందిన 2 గేదె దూడలు స్పాట్లోనే చనిపోయాయి. మరొక దూడ ప్రాణాలతో బయటపడింది. సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా పిడుగుపాటుకు కాలిపోయింది. పిడుగుపాటుకు స్థానిక ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. గాడుపు ద్వారం వచ్చింది. చిన్నగా గాడుపు ద్వారం వచ్చి మబ్బు మెరుపులు ఉరుముడుతోనే వచ్చింది. చిలుకులు ఒకటి రెండు పడతా ఉన్నాయి. దాని తర్వాత ఈ పిడుగు పడ్డది. పిడుగు పడితే 2 బిడ్డలు చనిపోయినాయి. ఎద్దులు తెంపుకొని పెట్టుకుని 1 బిడ్డ బతికింది. అంటే పిడుగు ఎక్కడ పైన పడ్డది? చెట్టు మీద పడ్డది. చెట్టు పైన పడ్డది. రానున్న వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలంతా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 2వ-3వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సునీత ప్రారంభించారు. వార్డులను సందర్శించి స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. పలు వార్డుల్లో డ్రైనేజ్ క్లీన్ చేయించారు. అలాగే పిచ్చి మొక్కలు చెత్తాచెదారాన్ని తొలగించి వార్డులని పారిశుద్ధ కార్మికులచే శుభ్రం చేయించారు. దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు. అలాగే మంచినీటి పైప్లైన్ లీకేజ్ వంటి మరమ్మతులను స్వయంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపాలిటీ ప్రజలు కూడా పరిశుభ్రంగా పాటిస్తూ మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు చైర్మన్. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బిరుదు సమదాకృష్ణ, 2వ-3వ వార్డు కౌన్సిలర్లు గజుల లక్ష్మీ రాయమలు, నిషాద్ రఫీక్, సిబ్బంది అంజయ్య తదితరులు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు నుంచి 8వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది. అలాగే కలుపు మొక్కలు, నిమ్మజాతి మొక్కలు అట్లాంటివన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇప్పటి వరకు 3 సార్లు కెమికల్ స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా వేస్తున్నాము. అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రానున్నది వర్షాకాలం కాబట్టి తమ ఇళ్లలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా అంత వెంట వెంట తీసేసుకుంటూ నీరు నిల్వ ఉంచకుండా దోమలు రాకుండా చూసుకోవాలని కోరుతున్నాము. నీరు నిల్వ ఉంచినట్లయితే దోమలు గుడ్లు పెట్టి లార్వా వృద్ధి చెంది దోమలు పెరుగుతాయి.
దాని వల్ల రోగాలు పెరుగుతాయి కాబట్టి ప్రజలంతా కూడా రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. రెండో వార్డు మరియు మూడో వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న వర్షాకాలంలో సీజన్ వ్యాధులు అంటువ్యాధులు సోకకుండా డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ తర్వాత చెత్తను తీసివేయడం కానీ తర్వాత చెత్త కుప్పలు ఎత్తడం ఎవరైనా ఇంటి చెత్త కుప్పలు రోడ్డు మీద పడిసినట్టు ఆ డెబ్రీస్ తీసివేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ప్రతి ఒక్కటి కార్యక్రమం చేపట్టుకుంటూ ప్రభుత్వం వారు చెప్పిన విధంగా చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీనికి అందరూ ప్రజలందరూ సహకరించవాలని కోరుతున్నాను. గ్రామాల్లో ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఎంపీపీ జడ్బిడిసి. కలశరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో మూడో విడత పల్లె ప్రగతిని ఎంపీపీ నూనెరి సంపత్, జడ్బిడిసి మంగళ తిరుపతి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్లు ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగమై పరిశుభ్రత స్వచ్ఛతకు సహకరించాలని కోరారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పరిశుభ్రతతో పాటు దోమల నివారణ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అధికారులు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, తహసీల్దార్ వేణుగోపాల్, సర్పంచ్ అరెల్లి సుజాత రమేష్, ఎంపీడీసీ సుముఖం నిర్మలారెడ్డి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సుఖేందర్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. మూడులో భాగంగా అంటే ముఖ్యంగా పల్లె ప్రగతి మూడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ డ్రైన్ శానిటేషన్, ఆ డ్రైన్స్ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ చేయటం వల్ల దోమలు లేకుండా చూసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం అనేది పల్లె ప్రగతి 3 యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఏ రోజు ఏం చేయాలి అంటే ఒక్కొక్క డే డెడికేటెడ్ ఫర్ 1 వర్క్, ఆ వర్క్ని ఆ 1 నుంచి 7 వరకు ఆ డెడికేట్ చేసిన వర్క్స్ చేస్తూ మన శ్రీరాంపూర్ మండలంలో ప్రతి జీపీలో 1 నుంచి 7 వరకు ఆ కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా ఈ డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, ఆ శానిటేషన్ ఒకటి చూడటం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం. మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలశరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పల్లె ప్రగతి చేయడం జరిగింది. పెగడపల్లి గ్రామంలో శానిటేషన్ కానీ ఇక్కడ ఉన్న ఇండ్ల దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారం కానీ తుమ్మలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇవన్నీ తీసుకోవాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సూచించడం జరిగింది. రోడ్లకు ఇరువైపులా కూడా తుమ్మలు ఎక్కడ కూడా ఉండద్దు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇప్పటి నుండి వర్షాలు పడతాయి కనుక వర్షాల వల్ల దోమలు ఎక్కువయ్యి మన అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విలేజ్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మురుకు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకుండా చూసుకోవాలి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా ఏడేపల్లిలో ఏదైతే శానిటైజర్లో భాగంగా ఈరోజు చెత్త కుప్పలు కావచ్చు, అదేవిధంగా ఎవరే ఇంటి ముంగట, హోటల్ అమ్ముంగట, అదేవిధంగా చికెన్ సెంటర్ల కాడ అంతా కూడా కొంత అపరిశుభ్రతంగా ఉండడంతో దాన్ని గుర్తించి ఈరోజు శానిటైజర్లో భాగంగా చేయడం జరిగింది. మరి శ్రీరాంపూర్ మండల సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా మనం ఏంటంటే మూడో విడత, ఫస్ట్ విడత, సెకండ్ విడత, రెండో మూడో విడతకు వచ్చింది, ఇంకా కూడా మనమే పనిచేసుకుంటే ఒకటి కాదు, ప్రజలను అవేర్నెస్ తీసుకురావాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైతే చెత్త ఎక్కువగా అక్కడ పోగవుతుందో వాళ్లకు ఇమీడియట్లీ వాళ్ళకు చెప్పి గ్రామ ప్రజలందరూ ఎవరి ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకుంటారో ప్రతి వాడ కూడా అట్లనే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టి దోమలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకొని అందరూ శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండి శుభ్రం పాటించాలని కోరుకుంటారు. మూడో పల్లె ప్రగతి భాగం
ఊరును మంచి శుభ్రంగా ఉంచుకోవాలి. అదే భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హయాంలోనే దేశం అభివృద్ధిలో పయనిస్తోందన్నారు ఎంపీడీసీ గూడెపు జనార్దన్ రెడ్డి. కాళేశ్వరంపురం మండల కేంద్రంలోని మీజంపేట ఎంపీడీసీ గూడెపు జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీసీ మాట్లాడుతూ ప్రజాహిత దేశహిత కార్యక్రమాలు మోడీకే సాధ్యమవుతాయని, గొప్ప మేధాశక్తితో ఇతరులపై ఆధారపడకుండా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే శక్తి దేశ ప్రజలకు కల్పించాలని అన్నారు. ట్రిపుల్ తలాక్తో అలాంటి కార్యక్రమాలు చాలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగ రాజయ్య, అఖిల్, లక్ష్మణ్, సతీష్, మల్లయ్య, రామచంద్రయ్య తదితరులు ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఈ రోజుకు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి రెండవసారి సంవత్సరం అవుతా ఉన్నది. ఈ శుభ సందర్భంగా 2019 గెలుపొంది ఆయన మంచి పనులకు సాధారణ జనాలు, మధ్యతరగతి జనాలు, ఉన్నత జనాలు అందరూ ఆహ్వానించి ఆయనను మళ్ళీ 2014 గెలిపించినారు. అప్పటి నుండి ఈ సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి విజయాలు సాధించినాడు నరేంద్రుడు. ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దైవ స్వరూపుడైనటువంటి శ్రీరాముడు ఈ భూమిపైన కాలు మోపి ఈ భారతదేశాన్ని నడయాడినటువంటి శ్రీరామునికి గుడి లేకపోతే ఆ గుడిని హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా 130 కోట్ల మంది హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఇలా అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది నరేంద్రుడి గొప్ప విజయం. భారతదేశానికి పూర్తి స్వతంత్రం రాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పరిపాలనను వ్యతిరేకించి 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసినటువంటి ఘనత నరేంద్రుడిది. నరేంద్ర మోడీ విజయాలు చెప్పుకుంటూ పోతే రైతులకు వరి, మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి పంటలకు 14 రకాల పంటలను దేశంలో ఉన్నటువంటి 100 మార్కెట్లను ఆన్లైన్ మార్కెట్గా తీసుకొచ్చి ఈరోజు మద్దతు ధరలు ప్రకటించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. కాళేశ్వరంపూర్ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు గంగారం మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు. కాళేశ్వరంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో కోనాలకుంట చెరువు శీకం భూమి అనేకాంతానికి గురవుతుందని ఆరోపిస్తూ గంగారం మత్స్య పారిశ్రామిక సంఘం కాళేశ్వరంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు మాట్లాడుతూ కోనాలకుంట చెరువు శీకం సర్వే నెంబర్ 482 భూమి విస్తరణ 22 ఎకరాల 27 గుంటలు ఉండగా 10 ఎకరాలు అన్యాక్రాంతానికి గురైనట్లు వారు తెలిపారు. కొందరు వ్యక్తులు తమదే పట్ట భూమి అంటూ చెరువు శీకం భూమిలో మొరం పోయిస్తున్నారని అన్నారు. అన్యాక్రాంతం కాకుండా చూడాలని, వెంటనే హద్దులు నిర్ణయించాలని మత్స్య పారిశ్రామిక సంఘం కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అనవైన వదులు శంకర్, రాఘయ్య, ఇలయ్య, రాయలు, శ్రావణ్, లచ్చయ్య, పెద్ద సమ్మయ్య తదితరులు ఉన్నారు. మాది గంగారం గ్రామం. మా గంగారం గ్రామంలోని కొడాలకుంట చెరువు. ఆ చెరువులో మా భూమి 22 ఎకరాలు 27 గుంటలు మాకు భూమి ఉంది. అది కబ్జా 10 ఎకరాల భూమి కబ్జా అయింది. 12 ఎకరాల భూమి మాకు చూపిస్తారు. ఎవరిని అడిగినా మమ్మల్ని పట్టుకున్నామని నాదులు లేడు. ఈ వరకు రెండు సంవత్సరాల క్రితం మేము కంప్లైంట్ చేసినాము. చేస్తే ఆ డిహెచ్ కరీంనగర్ డిహెచ్ కూడా దాన్ని అద్దులు నిర్ణయించక సపరేట్గా ఆయన చనివేయండు. 3 MRO వచ్చారు. 3 MRO మాకు చెప్తాం ఉన్నారు. మాకు ఎవరు చెప్పడం లేదు. అచ్చడం పోవడం, వీళ్ళు ట్రాన్స్ఫర్ కావడమే ఉంది కానీ మాకు చెప్పడం వాళ్ళు నాదులు లేడు. ఈ రోజున మళ్ళీ మేము ఇరిగేషన్ వాళ్ళతోని మేము టవర్ కడతానని మేము కంప్లైంట్ చేస్తే ఇరిగేషన్ వాళ్ళు వచ్చి దాన్ని ఆఫ్ చేసారు. ఆఫ్ చేస్తే వాళ్ళు అన్నారు కదంటే, కుమరయ్య నువ్వు ఇలా నువ్వు టవరు కట్టరాదు, ఇది చెరువు విస్తరణలో ఉన్నది, నువ్వు వాటి కడితే నీ మీద కేసు అవుతుందని ఆయన చెప్పిండు. ఆయనకు తెలియకుండానే మళ్ళీ వీళ్ళు ఎత్తు వాళ్ళ మట్టి పోసి ఎత్తు లేపారు. ఈ మా భూమి మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. అది గంగారం ముదిరాజ్ సంఘం. అయితే మా కోడానకుంట చెరువు 22 ఎకరాల 27 గుంటలు, కానీ మొన్న కొలతల ప్రకారం 12 ఎకరాలు ఉన్నాయి. మిగతా 10 ఎకరాల భూమి మట్టి పోసుకొని చేసుకుంటారు. అయితే మాకు ఆ చెరువుకు హద్దులు నిర్ణయించమని చెప్పి ఇప్పటికీ 3 MRO వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రతి ఒక్కరు వచ్చి మేము సర్వే చేస్తాం, మీ హద్దులు నిర్ణయిస్తామని చెప్పి ఇప్పటివరకు 3 MRO అట్లైన్ చేశారు. ఎవరు కూడా ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదు. మళ్ళీ మేము ఇంకా ఇప్పుడు వచ్చిన MRO కూడా మళ్ళీ ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం.
ఈ సార్ కూడా మాకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మాకేం లేదు, మాకు ఉన్న 22 ఎకరాల 27 గుంటల భూమికి సరిహద్దులు నిర్ణయించి ఇది కరెక్ట్ అని చెప్పి మాకు చూపించాలండి. మరి గంగారం గ్రామం ముదిరాజ సంఘం గెలి మాట్లాడుతున్నాము. అయితే గత సంవత్సరం క్రితం దీసాబ్ వచ్చింది కరీంనగర్కి వెళ్ళి దాన్ని సర్వే చేయించారు. 22 ఎకరాలు 27 గుంటల భూమి, ఇప్పుడు అది 10 ఎకరాలు రావడం లేదు లెక్కకు. ఇప్పుడు ఏర్కొండ కొమరయ్య, ఏర్కొండ కుమార్ అనే వ్యక్తులు ఇద్దరు వాళ్ళు మా పత్త భూమి ఉన్నదని అందులో ఎయిర్టెల్ టవర్ గురించి గోతి తవ్వారు. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపినరు. ఇప్పుడు రాత్రి ఎవరు తెలియకుండా వాళ్ళు 100 టిప్పుల మొరం భూమించారు అందులో. ఇప్పుడు మొత్తం చెరువు దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం అన్యాయకాంతమైంది, దీనిని న్యాయం చేయగలని కోరుతున్నాను. పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు సర్పంచ్ రవీందర్ రెడ్డి. కాళేశ్వరంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో 3వ విడత పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీ సిబ్బందితో కలిసి పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. డ్రైనేజీలు, చెత్త చెదారం తొలగింపు, నీరు నిల్వ లేకుండా చూడడం, రోడ్లను శుభ్రం చేయడం, కంపోస్ట్ షిన్స్, శానిటేషన్, పిచ్చి మొక్కల తొలగింపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, కార్యదర్శి రాజు, ఉప సర్పంచ్. కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు మాజీ శాసనసభ్యులు చిత్తగుండ విజయరమణారావు. ఊదల మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు, మొక్కల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సందర్శించి కొనుగోలు విధానంపై రైతులు నాయకుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసం చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరికి రైతులు బలవుతున్నారని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల నుండి పూర్తిగా కొనుగోలు కాకముందే 8వ తారీఖు డెడ్లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వం సన్నరకం వడ్లు పెట్టాలని అంటున్నారని, కానీ మద్దతు ధర ప్రకటించలేదని, వెంటనే మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ గంట రాములు, సింగిల్ విండో డైరెక్టర్ మూల ప్రేమసాగర్ రెడ్డి, చింతం స్వామి, మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్, నాయకులు రెడ్డి రజనీకర్ గౌడ్, రవి తదితరులు ఉన్నారు. పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు ఏదైతే ఐకేపీ సెంటర్ ద్వారా మరి ధాన్యం పొక్కిమీట జరుగుతూ ఉంది, కానీ ఇంత అన్యాయం మాత్రం రైతులకు ఎన్నడూ జరగలే. మరి గతంలో ఎన్నో కూడా కటింగ్ పెట్టలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ గవర్నమెంట్లో కూడా మరి పరిస్థితి లేదు. వాళ్ళ రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ రైతు బంధు ఇస్తానని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారో అంతకంటే ఎక్కువ ఇవాళ రైతులను నష్టపెట్టి కష్టపెట్టి మరి ఈనాకి ఇచ్చి ఆనంగా ఈరోజు దోసుకుంటా ఉన్నారు రైతులను. ఇవాళ గతంలో గవ్వే రైస్ మిల్లు ఇవ్వాలన్నాయి. ఇవాళ కొత్తగా రాలే, గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రైస్ మిల్లు అవి. మరి గతంలో తడిసిన వడ్లను కానీ మొలకచ్చిన వడ్లను కానీ రంగుబాట ధాన్యాన్ని కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ సెంటర్లో వడ్లు తడిసినా కూడా ఆ రోజు మనం ఇదే మేము అందరం వచ్చి చూసి మా తడిసిన వడ్లను కూడా కటింగ్ లేకుండా పంపించడం జరిగింది. ఇవాళ విచిత్రం ఏంటంటే మరి మంచిగా ఉన్న వడ్లు ఇలా 1010 వడ్లు అవుట్ నత్తలే అని చెప్పి చెప్తా ఉన్నారు. 1010 వడ్లు అనేది 69, 68 కాదు, 70 వరకు 71 వరకు 1010 వడ్లు అవుట్ నత్తాయి. అటువంటి 1010 వడ్లను కూడా ఇవాళ మరి కట్ చేసి ఇలా కటింగ్ పేరిట తాలు పేరిట మరి ఇతరత్ర కారణాలు చెప్పి ఇటు అధికార యంత్రాంగం, ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి లోకల్ ఉన్నటువంటి చేతగాని ఎమ్మెల్యే అందరు కుమ్మక్కై రైస్ మిల్లర్తో కుమ్మక్కై వాళ్ళందరు కలిసి రైతులు ముస్తూ ఉన్నారు. ఇలా మక్కరు ఇలా అసలు వాళ్ళ దగ్గర మక్కలు ఎన్ని ఎకరాలలో వండింది, అసలు నియోజకవర్గం 8000 ఎకరాల మక్కలు పంట వేసింది అనేటువంటి మరి అంచనా కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు, ఏదైతే వ్యవసాయ అధికారుల దగ్గర లేదు. ఇవాళ దగ్గర ఇక్కడ మక్కలు పోసి 2 నెలలు అయితే ఉంది. మరి 2 నెలల నుంచి ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి రిబ్బన్ కట్ చేసినప్పుడు మరి మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మరి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారు కానీ సోగి ఉండాలి కదా, మరి అక్కడ ఏం జరిగింది, ఏముంది, మరి మక్కల ధాన్యం కేంద్రాల మక్కలు ఉన్నాయా లేకపోతే అవి పేనాయా లేదా, మరి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ సుగ్లాంపల్లెకో లేకుంటే రావాపూర్కో ఇవాళ ట్రాక్టర్లలో లారీలలో పోతే ఒక్కొక్క ట్రాక్టర్ లారీ 2 రోజులు ఉంటుంది. ఇవాళ రైస్ మిల్లకు వడ్డు పట్టుకొని పోతే అక్కడ 2 రోజులు పెట్టుకొని
వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి ఏదత్తా దేవుడు కదమా దేవుని అన్నం పెడితే వరం ఇచ్చినట్టు వాళ్ళ నోట్లకెళ్ళి ఏది వెళ్తే 5 క్వింటల్ అంటే 5 క్వింటల్ 8 క్వింటల్ అంటే 8 క్వింటల్ 10 క్వింటల్ అంటే 10 క్వింటల్ ఆడ మాట్లాడేటువంటి నాదు లేదు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జెడ్పీటీసీ. ఓదుల మండల కేంద్రంలో జెడ్పీటీసీ గంట రాములు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నారని, ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కటింగ్ పేరుతో రైతులను ముంచిందని అన్నారు. అలాగే ప్రభుత్వం సన్న రకం వడ్లు పెట్టాలని అంటున్నారని, కానీ మద్దతు ధర ప్రకటించలేదని, వెంటనే మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. గ్రామంలో స్వామి రవి, వెంకన్న, సంతోష్, అజిత్ తదితరులు ఉన్నారు. మేమున్నామని చెప్పి ఆయన అందరికి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి దానికి సంబంధించిన ప్రిపరేషన్ మాత్రం ఏమాత్రం చేయలేదు. ఇవాళ 15 మార్చి నాడు సెంటర్లన్నీ ఓపెన్ చేస్తే, 15 ఏప్రిల్ నాడు సెంటర్లన్నీ ఓపెన్ చేస్తే, మక్కల కొనుగోలు కేంద్రం అయితే 8 తారీఖు నాడు ఓపెన్ చేసినాం. ఏప్రిల్ 8 నాడు ఓపెన్ చేసినటువంటి మక్కల కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు దాదాపుగా 10 లారీలు కూడా ఓదల కేంద్రానికి రాలే. మరి ఒక 100 లారీల మక్కలు ఉన్నటువంటి కేంద్రంలో 2 నెలల సమయం పూర్తి సమయం అయినా కూడా మరి 10 లారీలు కూడా పంపలేదంటే ప్రభుత్వం ఇచ్చిన మాటకు ఏ మేర కట్టుబడి ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మళ్ళీ అలా పత్తి లేదా సన్నరకం వేయాలంటే ఖచ్చితంగా సన్నరకం దొడ్డు రకానికి ఉన్న సన్న రకానికి 4 నుంచి 5 వేల రూపాయల మందులు, ఏది స్ప్రే కొట్టాల్సినటువంటి మందులు, రోగాలకు సంబంధించి ఎక్కువ రోగాలు వస్తాయి ఆ ఎక్కువ రోగాలకు కొట్టాల్సిన మందులు 4 నుంచి 5 వేలు ఎక్కువైంది. అదేవిధంగా ఇవాళ సన్న రకం 40 బస్తాలు పండితే ఇలా 1001 కానీ 1010 కానీ దొడ్డు రకం 40 బస్తాలు పండితే ఇవాళ సన్న రకం వడ్లు 30-35 బస్తాల కన్నా ఎక్కువ వెళ్ళే పరిస్థితి ఉండే. అంటే 5 నుంచి 10 బస్తాలు పంట దిగుబడి తగ్గుద్ది, 4 నుంచి 5 వేల రూపాయలు మరి పంట పెట్టుబడి పెరుగుద్ది. దీనికి సంబంధించి ఎక్కడ మరి 1 క్వింటాల్కి నువ్వు సన్న రకానికి 2500 రూపాయల 2600 రూపాయల ధరను నిర్ణయించినట్టయితే మరి అప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి రైతాంగం కూడా పెడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.